సార్ మాకు ప్రతి చోట కూడా ప్రతి విషయాల్లో కూడా ఎవరొకరు వ్యతిరేకంగా లేకపోతే విలన్ అంటూ ఉంటారండి మాకు అని ఇప్పుడు చెప్పే సందర్భం కాకపోయినా సరే బాత్తోటి మా గుండెలో ఉన్న బాత్తోటి చెప్తున్నామండి మేము 20 సంవత్సరాల నుంచి గోపాల మిత్ర వ్యవస్థలో పనిచేస్తున్నామండి ఈ వ్యవస్థలో పనిచేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో గవర్నమెంట్లు మారిపోయాయండి వస్తారాయండి వెళ్తారాయండి అలాగే ఎన్నో ఎంతోమంది డైరెక్టర్లు మారిపోతున్నారు వెళ్తున్నారు వస్తున్నారండి కానీ ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కానీ ఏ డైరెక్టర్ కానీ మాకు ఎప్పుడు కూడా ఏ అన్యాయం చేయలేదు సార్ మేము 20 సంవత్సరాలు ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఒక్కసారి కూడా మేము రోడ్డు ఎక్కలేదు సార్ ఇన్ని గవర్నమెంట్ ఏ పరిస్థితులు సరే ఇబ్బందికరంగా ఉన్న సార్ ఇన్నో ఉన్న పరిస్థితుల్లో కూడా డబ్బులు లేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మేము సేవ చేసుకుని రైతులకి సేవ చేసుకుని వచ్చేసారు ఐడోంట్ పరిస్థితి అయినటువంటి పరిస్థితులు కూడా ఇప్పటి వరకు కూడా ఏనాడు కూడా గవర్నమెంట్ మేము ఎప్పుడు దూషించలేదండి ఎన్నో బాధలు అవమానాలు భరించుకుంటూ కూడా మేము గవర్నమెంట్ని ఎప్పుడు కూడా నిలదీయలేదండి ఎందుకంటే అయ్యను కూడా మేము భరించుకుంటూ వచ్చేసారు రైతులకి ఈ రోజున మేము ఒకటే చెప్తున్నాం సార్ డైరెక్ట్ గారు అయ్యా మీ టెక్నికల్ కాదంటున్నారు మేము టెక్నికల్ అవునా కాదా మీ ఆత్మసాక్షిగా మీరు వదిలిపెడుతున్నామండి మీరే గమనించండి సీఎం గారు మీ ఒకటే చెప్తున్నాం సార్ మీరు డైరెక్టర్ మాట ఫీల్డ్ వర్క్ చూడండి సార్ డైరెక్టర్ మాట ఆఫీసులో కూర్చుని వర్క్ మాట మీరు మాట వినటం కాదు సార్ ఒకసారి ఫీల్డ్ వర్క్ మాకు రైతులు సత్సంబంధం ఉన్నాయో లేదా ఎంక్వైరీ చేయండి కమిటీ అయ్యండి కమిటీ చేసి మాకు న్యాయం అయితే ఈ వీళ్ళు చేసేది వీళ్ళు మాట్లాడేది న్యాయమైన డిమాండ్ అయితేనే మీరు మాకు న్యాయం చేయండి లేదు అన్యాయం అంటే మీరు నాకు న్యాయం చేయకపోయినా పర్వాలేదండి కానీ ఒకటండి ఈరోజు ప్రతిరోజు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఆదివారం హాలిడేస్ ఉంటాయేమో కానీ మా గోపాల మిత్రులు మాత్రం ఆదివారం కాదు కదా కనీసం పండగ హాలిడేస్ కూడా ఏనాడు మేము సెలవు తీసుకున్న రోజు లేదు సార్ మేము ఒకవేళ నిజంగా నా ఆరోగ్యం బాగోలేదను లేదంటే కనుక ఈ హాలిడేస్కి వెళ్దామను ఆదివారం మానేది ఇంట్లో ఉందని చెప్పి అనుకున్నా కానీ రైతు మాకంటే వెన్నుదున్నలాగా ఎప్పుడు కూడా మా వెంట వెనుక తట్టి లేపేవాడు సార్ మీకు ఆరోగ్యం బాగాలేదు మేము చూపిస్తాము మీకు ఎప్పుడైనా ప్రాబ్లం కావచ్చు మేము ఉన్నామని చెప్పి రైతులు ఎప్పుడు కూడా మమ్మల్ని ఇప్పటివరకు కూడా కట్టి రెప్పలాగా మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు సార్ రైతులు ఆ రైతులు మా వెనకాల ఉన్నారని ఒకే ఒక నమ్మకంతో ఈ ఇన్ని రోజుల వరకు కూడా ఇన్ని సంవత్సరాలు కూడా మీకు ఎప్పుడు కూడా మేము గవర్నమెంట్ తరపు కూడా ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కలేదు సార్ ఇప్పుడు మా పరిస్థితులే రోడ్డు మీద పడిపోయింది సార్ ఒక రైతుల పరిస్థితే కాదు సార్ మా బతుకులు కూడా రోడ్డు మీద పరిస్థితి ఏర్పడి వచ్చేసరికి బాధతో మీకు ఈ రోడ్డు ఎక్కువ సార్ ఏనాడు కూడా 20 సంవత్సరాలు ఈ కాలం ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కలేదు సార్ ఎన్ని గవర్నమెంట్లు మాకు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఆ ఇచ్చిన దాంతోనే సంతృప్తిగా మేము రైతులు ఎందుకంటే రైతు మా వెనక ఉన్నారండి మా ఫుల్ సపోర్ట్ ఉన్నారు ఆ రైతు ఉన్నారని ఒకే ఒక నమ్మతోటే మేము ఇన్ని సంవత్సరాలు మేము చేసుకుని వచ్చాం సార్ అయ్యా దయచేసి మీకు ఒకే ఒక మాట చెప్తాను సార్ మమ్మల్ని గమనించండి 20 సంవత్సరాల నుంచి మీ ఏనాడు కూడా మేము ఏ కోరిక కోరలేదండి మీకు చేతులతో నమస్కారం పెడతాను సార్ సీఎం గారు మమ్మల్ని ఒక్కసారి మా భార్య పిల్లలు మా కుటుంబాలు మా రైతుల్ని మమ్మల్ని ప్రతిరోజు కూడా వెన్నుదన్ను ఉన్నటువంటి మా రైతుల్ని కంటికి రెప్పలా పాడి పశువులను చూసుకునేటట్టుగా మాకు న్యాయం చేస్తారని కోరి మిమ్మల్ని నమస్కారం చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ నా పేరు వీరాంజనేయులండి నేను ప్రకాశం జిల్లా గోపాల మిత్ర సంఘం అధ్యక్షుడిని గత 20 సంవత్సరాలుగా కూడా మేము గ్రామాల్లో పశువులకి పశుసంవర్ధక శాఖలో గోపాల మిత్రుడుగా పనిచేస్తున్నాం కానీ మాకు మొదట్లో 8 సంవత్సరాలు 1 రూపాయి జీతం లేకుండా మేము గ్రామాల్లో రైతులకు సేవ చేసి నాటు గేదెలతోటి మేలైన గేదెలుగా ఈరోజు ముర్రా లాంటి గేదెలు కూడా ఇలా డెవలప్ అయ్యి 1 లీటర్ పాలిచ్చే గేదెల నుంచి 12 లీటర్లు 15 లీటర్లు గేదెలు పాలిచ్చేదాకా కూడా బ్రీడ్ని డెవలప్ చేసాం అది కూడా మా కష్టమైనని మేము మీ ద్వారా తెలియపరుస్తున్నాం ఈరోజుకి 31 రోజులుగా గోపాల మిత్రులు 13 జిల్లాల్లో కలెక్టరేట్లో ధర్నా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం నిన్న ఈరోజు నుంచి కూడా చలో విజయవాడ కార్యక్రమం ద్వారా 3000 మంది గోపాల మిత్రులు రాష్ట్రంలో మొత్తం ఎందుకు 3000 మంది గోపాల మిత్రులు ఉన్నారండి మేమందరం కూడా చలో విజయవాడ కార్యక్రమం పెట్టుకొని ఇక్కడ నుంచి అన్న మా అరుపులు వినిపిస్తే ముఖ్యమంత్రి గారిని మాకు గ్రామ సచివాలయంలో గోపాల మిత్ర పోస్టుని మాకు కేటాయించి న్యాయం చేస్తాడని వచ్చామండి కానీ మన మంత్రి గారు ఎప్పుడు అందుబాటులో ఉండరు అధికారులు అందుబాటులో ఉండరు మరి వీళ్ళు చేసే పనులేంటో తెలియదు అక్కడ గ్రామాల్లోనేమో గోపాల మిత్రుల స్ట్రైక్ గుండా ఎన్నో ఆవులు ఎన్నో గేదెలు ఎన్నో లేగదోడలు ఎన్నో గేదెలు ఎదకొచ్చినా కూడా వైద్యం అందక రైతులు ఎంత ఇబ్బంది పడిపోతుంటే ఈ ప్రభుత్వం అసలు కళ్ళు మూసుకొని ఏం చేస్తుంది అక్కడ రైతులను వదిలిపెట్టాం మమ్మల్ని బతికించే రైతులను వదిలిపెట్టాం వారి గేదెలను వదిలిపెట్టాం ఈరోజు వచ్చి ఇక్కడ విజయవాడలో మేము కూర్చొని ధర్నా చేస్తుంటే మాకు న్యాయమైన కోరికను తీర్చకుండా మాకు ఈ రకంగా రోడ్లు పాలు చేసి కాలువ కట్టలు పాలు చేసి ఎంతో ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వం మా ఉసురు తగలకుండా పోతుందా అని మేము అడుగుతున్నామండి ముఖ్యంగా
ఎంతోమంది ఈ 20 సంవత్సరాల్లో ఏదో ముందు ఉపయోగపడింది, మా జీవితాలు బాగుంటాయి అనుకుని చేశారు. ఎంతోమంది గాయాలైన కొంతమంది మిత్రులను కూడా మేము కోపట్టుకు పోగొట్టుకున్నాం, మరణించారు, ఫీల్డ్లు పోయి ఏదో ఇబ్బందులు యాక్సిడెంట్లు అయ్యి ఒక ఎవరు కూడా వచ్చి ఒక రూపాయి ఇచ్చింది లేదు. గోపాల మిత్రులకి తీవ్రమైన అన్యాయం జరిగింది. మా చేత ఎట్టి జాగ్రత్త చేపించుకున్నారు, కానీ మాకు ఇప్పటికైనా ఉద్యోగ భద్రత ఇవ్వాలి. గ్రామ సచివాలయంలో గోపాల మిత్రులు కనుక నియమిస్తే 100% మేము గ్రామాల్లోనే ఉంటాం కాబట్టి మా రైతు సోదరులకి అన్ని వేళలా కూడా మేము అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది. మీరు అనుకున్నట్టు గ్రామ సచివాలయంలో పాలిటెక్నిక్ వెటనరీ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడితే వాళ్ళు 15,000-20,000 జీతాలు ఇస్తారు. వాళ్ళు హైదరాబాద్, విజయవాడ, ఒంగోలు, విజయనగరం, ఏదైనా మాతూరు, అద్దంకి అలాంటి ప్రాంతాల్లో పొందుకుంటారు తప్ప రైతును గమనించుకొని రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వచ్చి కూర్చొని వైద్యం చేసే పరిస్థితి లేదు. మీరు అనుకున్న ఆలోచన అయితే శుద్ధ దండగాని ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెబుతున్నాం. అక్కడ గ్రామాల్లో మాకు ఇచ్చిన 4 గ్రామాల్లో మాకు బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అనేకమైన బాంధవ్యాలు మాకు ఉంటాయి. ఏదో బాగలేకపోయినా కూడా అపరాత్రైనా వాగొచ్చినా వంకొచ్చినా ఎండైనా వానైనా మేము పోయి సర్వీస్ చేసి ఆ గేదెను కాపాడటానికి అవకాశం ఉండదని మీ ద్వారా ఈ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. గ్రామాల్లో మాకు ఇచ్చిన విలేజ్లో అయితే మా గోపాల మిత్రులు నియమిస్తే మేము కష్టపడి పనిచేసి మీ ప్రభుత్వానికి రైతులకు కూడా ఎంతో మేలు చేస్తామని కూడా మీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రు ద్వారా తెలియపరుస్తున్నామండి. ఇకనైనా ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచించి మాకు 31 రోజులు నిండింది, మీరు కనీసం మా మీద ఒక అధికారులు పంపించి కానీ మీ మంత్రులు కానీ పంపించి మా విషయం ఆలోచించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నానండి. దయచేసి సార్, ఈ గ్రామ సచివాలయాల వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారు లేదన్న? గ్రామ సచివాలయాలు అనే ఒక కాన్సెప్ట్ ముఖ్యమంత్రి గారు రావడం మంచిదేనండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉండపడ రాష్ట్రం అంది, రాష్ట్రం చీలిపోయినాక. కానీ ఆయన లాస్ట్ సంవత్సరం కనుక గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తామని ఎలక్షన్కి పోతే మళ్ళీ నెగ్గుండేవాడే. కానీ ఇప్పుడు రాంగలోనే ఆ రోజు కేసీఆర్ ఇంకొకరు కొంతమంది పక్కన కూర్చొని ప్రమాణ స్వీకారం చేసే రోజు ఈయనకు ఊపు వచ్చేసింది, ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది, నేనేదో పొడిచేయాలా రాష్ట్రాన్ని అక్కడ ఆకాశంలో పెట్టాలని ఉత్సాహంతో ఈ ప్రకటన చేశాడు. ఇది క్షేత్రస్థాయిలో ఎంతమందికి సాధ్యం అండి? మీకు రాష్ట్రంలో పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మీకు తెలియదు కాదు. ఈరోజు మాకు 6,000 జీతానికి ఇవ్వడానికి గోపాల మిత్రులకి 8 నిలబడి రూపాయలు లేదు. మేము ఒక అన్నం తినడానికి కాదు, కొంచెం ఉప్పు వేసుకొని మధ్యలో కలుపుకోవడానికి కూడా 1 రూపాయి మా అకౌంట్లో వేసింది లేదు. 8 నిలబడి జీతాలు లేవు. ఇప్పుడు 13 మందికి 15,000 కాడికి ఇస్తానంటున్నావు, 280,000, 2 లక్షలు అయితే ఒక్కొక్క నెలకి. ఆ రకంగా మరి 2 సంవత్సరాలు నిండి నాకు వాళ్ళకి డబ్బులు జీతాలు చేయాలి గవర్నమెంట్లో తీసుకోవాలి. ఆ రోజు 13 మందికి 4 లక్షలు 5 లక్షల రూపాయల ఆదాయం కావాలి, ఏ గ్రామానికి ఆ గ్రామానికి. మీరు ఎలా తీసుకొచ్చేస్తారు ఈ రాష్ట్రంలో ఈ గ్రామాల్లో ఉన్న ఆదాయం ఎంత? కనీసం ఆలోచన లేకుండా మీరు పెట్టారు. ఓకే పెట్టారు, మీరు అందించే ఆ రోజుల్లో కూడా మీరు గ్రామాల్లో సంకల్పయాత్ర తిరిగేటప్పుడు మా అందరికి అభయం ఇచ్చారు కదా, అన్ని డిపార్ట్మెంట్లకి, ఆశా వర్కర్లకి, అంగన్వాడీలకి, గోపాల మిత్రులకి. మాకైతే అంత అనంతపురం జిల్లాలో మా కాడ 150 మంది గోపాల మిత్రులు మధ్యన వచ్చి కూర్చొని ఆ రోజు చెప్పాడు, మీరు ఇంత కష్టపడి పనిచేస్తున్నారా, మీరు చేసే సాకరీనా ఈ ప్రభుత్వం చూపించుకుంటుంది, ఈ అధికారులు చూపించుకుంటుంది, నాకైతే సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు 6,000 ఇస్తున్నాడా, నేను 16,500 ఇస్తాను, రేపు మీకు న్యాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఈరోజు మాకు కనీసం ఇన్ని రోజులు బట్టి మేము కష్టపడి పనిచేస్తుంటే దగ్గరకు వచ్చి మా గోడు విన్న పాప అనవలేదు. గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారు అవకాశం మాకు కూడా వచ్చింది. అవతల మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాకు 2 పూట్ల అన్నం పెట్టాడని మీరు 3 పూట్లు పెడతారు కడుపు నిండని గోపాల మిత్రులు ఆశపడి మా మిత్రులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది మీకు ఎన్నుదునుగా ఉండి రాజకీయంగా ఎన్నో ఓట్లు వేపించి గెలిపించామండి. మళ్ళీ మాకు అవకాశం వచ్చింది, మేము మా మనసులో మమ్మల్ని మీరు మంచి చేస్తే మంచే, చెడు చేస్తే చెడేనని కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాను. గ్రామ సచివాలయాల్లో గోపాల మిత్రులు నియమించితే 100% మీరు ఏ ఆలోచన చేసినా రైతులు బాగుండాలి, పాడి పరిశ్రమ పెరగాలనే తప్ప ఆలోచనే కదా. దానికి గోపాల మిత్రులు 100% చేస్తున్నారు కదా. ఈ 20 సంవత్సరాలు పెట్టి కూడా ఎంత కష్టపడి ఇలా బ్రీడ్ డెవలప్ అయిపోయింది. ఒకప్పుడు నాటు గేదెలు ఉండేవి, అవి 1 నెల 2 నెలలు 5 లీటర్ ఇచ్చాయి. ఈరోజు పెద్ద పెద్ద పశువులుగా ముర్రా జాతి డెవలప్ అయిపోయింది, హైబ్రిడ్ సీడ్లు కూడా వచ్చేసినాయి. మా కష్టాన్ని మీకు గ్రామాల్లో పోయి చెప్పినా మీ అధికారులు చెప్పినా కూడా గుర్తిస్తారు కదా అని మీ ద్వారా తెలియపరుస్తున్నాను. సార్, ఇప్పుడు జగన్ గారు, కేసీఆర్ గారి స్నేహం మన రాష్ట్రానికి మేలు చేస్తుందంట, అది వాళ్ళు మేలు చేస్తుందని అనుకుంటున్నారండి? ఈయన తీసుకుపోయి శ్రీశైలంలో నీళ్ళు వేస్తే ఆయన మహబూబ్నగర్ గట్టు నుండి నీళ్ళని లాగేసుకుంటాడండి. మనకెందుకండి, కేంద్ర ప్రభుత్వం మనకి ఒక పోలవరం డ్యామ్ ఇచ్చింది, కష్టమైన
రైతులకు నష్టమైన మందాన్ని మనం వినియోగించుకోవాలి. మన దాంట్లో భాగం ఎందుకు ఇస్తామండి? పడే కష్టం ఈరోజు మనకి వెటనరీ డిపార్ట్మెంట్లో వందల కోట్లు మన తెలంగాణ వాళ్ళు లాగేసుకున్నారు. మనకి ఈరోజు కూడా ఒక రూపాయి మన డబ్బులు మనకి ఇవ్వలేదు. ఇన్ని చేస్తే ఒక పక్క ఇన్ని మునిగిపోతా కూడా మనకి వాళ్ళ సమాసం వాళ్ళ స్నేహం అవసరం లేదు. ఏ రోజైనా నీళ్ళ కాడ నీటి కాడ ఉండే వ్యసనం అనేది పైన ఉండే వాళ్ళు ఎప్పుడైనా మనకు తలనొప్పండి అలాంటి పరిస్థితి అది వద్దు. మన నీళ్ళు మనమే, మన పరిపాలన మనమే చేసుకుందాం. మంచి సలహాలు తీసుకోండి, కానీ ఉపయోగపడేది ఆలోచించి చేయండి దయచేసి అని చెప్తున్నాను నేను. సార్, ఇప్పుడు దేవినేని అవినాష్ గారు పార్టీ కోసం కృషి చేస్తున్నారు, కొందరు అంటున్నారు టీడీపీ చచ్చిపోయింది అని అంటున్నారు, దీని పట్ల మీ అభిప్రాయం? పార్టీకి మేము వ్యతిరేకం అండి. గోపాలపేత్ర ఫ్యామిలీ మా అందరికీ కూడా మీకు 3000 మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మాకు ఎవరైతే న్యాయం చేస్తారో, మాకైతే ఎవరైతే అన్నం పెడతారో మేము వాళ్ళకే సపోర్ట్ అండి. రాజకీయాలు మాకు సంబంధం లేదు, ఏ పార్టీ మాకు సంబంధం లేదు దయచేసి. సార్, థ్యాంక్ యూ. ఓకే సార్.